నెక్స్ట్ ఇప్పుడు వాటర్ పోసి శుభ్రంగా కడిగి పెట్టేశాను. సో నెక్స్ట్ మనము పక్కాయల చట్నీ చేసుకుందాము. చట్నీకి పులిహోరకి సేమ్ కుకింగే ఉంటుంది. సో చట్నీ కోసము ఒక కప్పు వాక్కాయలు, ఒక 4 స్పూన్స్ ఆవాలు తిల్, తర్వాత ధనియాలు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. టేస్ట్కి సాల్ట్, జీలకర్ర ఆవాలు, కరివేపాకు ఒక 10, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి డబ్బలు తీసుకున్నాను. సో ముందుగా మనము వాక్కాయల చట్నీకి పచ్చడికి రెడీ చేసుకుందాము. సో ఇంకా మనకి ఒక 1/2 స్పూన్ అంత పసుపు, ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ కావాలి ఫ్రై చేయడానికి. ఇప్పుడు మనము పొయ్యి పైన ఒక ముకుడు పెట్టుకొని అందులో ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోస్తున్నాను. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసాను. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ఉంది కదా, పచ్చిమిర్చి కూడా అందులో వేసేసాను. సో మనకి పచ్చిమిర్చి చిటపటలాడుతున్నాయి, అప్పుడు గార్లిక్ ఒక 10 రెబ్బలు వేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఇవి కొంచెం ఫ్రై చేసి నెక్స్ట్ నువ్వులు ఒక 4 టేబుల్ స్పూన్స్, ఎందుకంటే ఇవి కొంచెం చిటపటలు ఆడాలి అందుకోసం ముందే వేస్తున్నాను. 4 ఆర్ 5 ఇలా ఇవి కొంచెం చిటపటలు ఆడి ఫ్రై అయిన తర్వాత ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలు చిన్న కప్పుతో ఒక 1/2 కప్పు వేసేసేయండి ధనియాలు. అవి కూడా ఫ్రై చేసేసేయండి. నెక్స్ట్ అల్లం ముక్కలు ఉన్నాయి కదా, అల్లం ముక్కలు వేసేసేయండి. అవి కొంచెం ఫ్రై అవ్వమండి. జస్ట్ ఫ్రై అయిన తర్వాత ఈ వాక్కాయలు ఉన్నాయి కదా, వాక్కాయలు వేసేసేయండి. మొత్తం వేసి కట్ చేసి వేసుకోవచ్చు. ఇవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి, ఇంకా పెద్ద సైజు అనిపిస్తే మీకు మీరు కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఫ్రై అయినట్టు ఉన్నాయి కదా, ఇందులో కొంచెం పండు ఉన్నవి ఇప్పుడే రెడ్గా అవుతున్నాయి, ఇప్పుడు ఈ కలర్లో ఉన్నవి పండినవి కదా, అలా ఉన్నా పర్వాలేదు, చట్నీ బాగానే పుల్ల పుల్లగా ఉంటుంది. సో ఇందులో మనము కరివేపాకు కూడా వేస్తున్నాను, అది కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి. సో ఇందులో అంతా వేసేసి మూత పెట్టి గ్రైండర్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రైండర్ పెట్టేస్తున్నాం. సో మిక్సీ పట్టేశాను నేను, కొంచెం కచ్చాపెచ్చగానే పట్టాను, ఎందుకంటే కచ్చాపెచ్చగా ఉంటేనే మనము తింటూ ఉంటే టేస్టీగా ఉంటుంది. సో వాక్కాయల పచ్చడి రెడీ అయింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.